ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా పరిశీలించారు. పోలింగ్లో అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులను అధినేతకు పార్టీ నేతలు వివరించారు. వివిధ ఘటనలపై కడప ఎస్పీ, తిరుపతి జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో ఫోన్లో టీడీపీ అధినేత మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలను అధికారులకు వివరించి తక్షణ చర్యలు డిమాండ్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఇంత స్థాయిలో అపహాస్యమవుతుంటే అధికారులు చర్యలు దిగకపోవడం దారుణమని అన్నారు. బస్సుల్లో ప్రత్యేక వాహనాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తున్నా యంత్రాంగం మౌనంగా ఉంది. పట్టభద్రులు ఓటు వేయాల్సిన ఎన్నికల్లో అనర్హులతో, నిరక్షరాస్యులతో బోగస్ ఓట్లు వేయిస్తున్నారు. రాజకీయ పక్షాల ఫిర్యాదులను ఎన్నికల అధికారులు సీరియస్గా తీసుకోవాలి. తిరుపతిలో బోగస్ ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో టీడీడీ ముఖ్య నేతలు ఎనమల, నక్క ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, టీడీ జనార్దన్ తదితర నేతలు పాల్గొన్నారు.